ఆయన హాస్పిటల్లో ఉన్నారన్న, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆయనకు జరిగిన ఖర్చు అంతా మీరే భరించారన్న. అయితే 15 రోజుల తర్వాత మా దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారన్న. ఆ సమయంలో కుటుంబ పెద్దని కోల్పోయి నేను చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయానన్న. పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, నేను ఎలా బ్రతకాలనే స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మీ వాలంటీర్ వచ్చి నాకు వితంతు పెన్షన్ దరఖాస్తు చేసిందన్న. దరఖాస్తు చేసిన మరుసటి నెలలోనే నాకు పెన్షన్ శాంక్షన్ అయిందన్న. 1వ తారీఖు ఉదయాన్నే తను తీసుకొచ్చి 2500 రూపాయల పెన్షన్ నా చేతికిచ్చినప్పుడు నాకెంతో ధైర్యం వచ్చిందన్న. ఆ రోజు నేను బ్రతకగలననే ధైర్యం నాకు వచ్చిందన్న. ఆ రోజు పెన్షన్ 2500 రూపాయలు తీసుకొని ఇంటికి నెలకి సరిపడా నిత్యావసర వస్తువులు కొనుక్కున్నానన్న. అలాగే ఈ రోజు 3000 రూపాయలు ప్రకటించి మాట తప్పను మణం తిప్పనన్న మాట నువ్వు నిలబెట్టావన్న. అలాగే పాదయాత్రలో కూడా నేనున్నాను నేను విన్నానన్నావన్న. ప్రజల కష్టాలు విన్నావన్నా, నేనున్నానని నిరూపించుకున్నావన్నా, నీకు ధన్యవాదాలన్నా. అలాగే కరోనా సమయంలో 50,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించావన్నా, ఆ 50,000 రూపాయలు కూడా నాకు అందిందన్నా. దాంతో నేను చిన్న రైస్ షాప్ పెట్టుకున్నానన్నా. దాని ద్వారా వచ్చే లాభాల్లో మీ స్ఫూర్తితోనే నాలా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయటానికి నేను ఉపయోగిస్తున్నానన్నా. ఇది కేవలం మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ పని చేస్తున్నానని నేను తెలియజేస్తున్నానన్నా. అంతేకాకుండా మా పెద్ద అబ్బాయికి విద్య దీవెన వసతి దీవెన, మా చిన్న నాకైతే వైఎస్ఆర్ ఆసరా 0% వడ్డీ పథకం ద్వారా సుమారు 170,000 రూపాయలు నేను లబ్ధి పొందుతున్నానన్న. అదే కాకుండా మా అత్తగారు కూడా వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారన్న. 18,700 రూపాయలు చేయూత అందుకుంటున్నారన్న. వైఎస్ఆర్ 0% వడ్డీ ఆసరా పథకం ద్వారా అందుకుంటున్నారన్న. మీరు చేసిన ఈ మేలుకి ఆవిడ మా మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తన బతకనాకి సహాయపడుతుందన్న. అలాగే చీకటిలో ఉన్న ఎంతో మంది జీవితాల్లో మీ నవరత్నాలు పథకాల ద్వారా వెలుగులు నింపుతున్నారన్న. మీకు మా ధన్యవాదాలన్నా అన్నా. కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల నుండి తొలగించమని ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తామన్నా. ఆ దేవుడే మీ రూపాల్లో ఉండి మా కష్టాలు అన్ని తీరుస్తున్నారనా. ఇంత మంచి సుపరిపాలన చేస్తున్న మీరే మాకెప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలన్నా. ధన్యవాదాలండి. అవ్వ తాతలు అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆత్మస్థైర్యం పెంచుతూ బాసటగా నిలుస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాము.